Hello everyone, welcome back to our channel Vihan Wonders. ఈ రోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చే వీడియో అండి. ఇది వచ్చేసి మనకి రత్నాలయం అని ఒక టెంపుల్. ఇది మనకి సికింద్రాబాద్ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. చూసారా, మేము వైకుంఠ ఏకాదశి అయిన 2 డేస్కి వెళ్ళాం. సో ఇలా డెకరేట్ చేస్తారండి వైకుంఠ ఏకాదశికి. ఇక్కడ చూసారా, మనకి వెంకటేశ్వర స్వామి రెస్ట్ తీసుకుంటున్నాడండి ఆదిశేషునిపై వాళ్ళ వైఫ్స్ తో. చాలా బాగుంది కదా, వాటర్ ఫౌంటైన్ వచ్చి చాలా చాలా బాగుందండి. ఈ అక్కడ వాటర్ కూడా చాలా క్లీన్ గానే ఉన్నాయండి. లోపల కూడా చాలా బాగుంది ఇది ఇదైతే. నెక్స్ట్ ఇక్కడ చూసారా, అచ్చం మనకి తిరుమలలో పెడతారు కదా శంకునామ చక్రాలు, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంది. మనకి ఇక్కడికి వెళ్ళామంటే తిరుమలనే గుర్తొస్తుందండి. ఎవరికైనా మనం ఈ పిక్స్ ఇట్లా దిగి పెట్టామంటే తిరుమలకి వెళ్ళారా మీరు అని అడుగుతారండి. ఎందుకంటే సేమ్ అదే విధంగా తిరుమలలో ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కూడా విష్ణు నామ చక్రాలు అయితే ప్లేస్ చేశారండి. చాలా బాగుంది టెంపుల్, అయితే ప్రశాంతంగా కూడా ఉంటది. చూసారా, ఇది మనకి టెంపుల్ యొక్క అంటే లోపల పార్క్ అంతా ఉంటదండి. ఇది మనకి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అంటే మెయిన్, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మెయిన్ ఎంట్రన్స్ ఇది అండి. మనం ఇంతకు ముందు చూపించాం కదా, ఆ ఎంట్రన్స్ లో నుంచి వచ్చిన తర్వాత మనకి చాలా ఉంటాయి. ఇది వచ్చేసి ఇక్కడే మనకి ఆంజనేయ స్వామిది కూడా ఉంది. ఇది ఆంజనేయ స్వామిది అయితే టెంపుల్ అండి. మనకి లోపల ఎక్కడ కెమెరాలో లేదు, సో చూపించలేదు. ఇక్కడ చూసారా, అంత క్లియర్గా అయితే చూపించలేదు. అది లాంగ్ డిస్టెన్స్ నుంచి జూమ్ చేసి చూపించాను. అంత యాజ్ ఇట్ ఇస్ మనకి తిరుమలలో ఎలా ఉందో అలానే ఉందండి. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈవెన్ మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా అక్కడే టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి పార్క్ ఉంది, పిల్లలు ఆడుకునేదానికి కిడ్స్ జోన్ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూసారా ధ్వజస్తంభం, చాలా బాగుంది టెంపుల్ వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉంటది. చూసారా, మనకి లోపలికి వెళ్ళడానికి ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్తే అటు సైడ్ నుంచి అవుటింగ్. చూసారా, అక్కడ మనకి స్టెప్స్ కి కూడా మనకి అట్లా ఏనుగులు అట్లా వచ్చి చాలా బాగా డిజైన్ అయితే చేశారండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి 2001లో భూమి పూజ అనేది స్టార్ట్ చేశారన్నమాట అండి. ఇది 2001లో స్టార్ట్ చేస్తే 2003 ఫిబ్రవరికి గుడి అనేది కంప్లీట్ అయ్యింది. టిఆర్ వెంకటేష్ అండ్ టి రమాదేవి అనే దంపతులు వాళ్ళ పొలంలో 5 ఎకరాలు అనేది ఇలా గుడికి కేటాయించి కన్స్ట్రక్ట్ అయితే చేశారండి. ఇది గాంధీ హైవే అలియాబాద్లో ఉంటుందండి. సికింద్రాబాద్కి 25 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ వచ్చి మార్నింగ్ 6 టు ఆఫ్టర్నూన్ 12 పిఎం అండ్ అలాగే ఈవినింగ్ 4 టు నైట్ 8 పిఎం వరకు అయితే టెంపుల్ ఓపెన్లో అయితే ఉంటుందండి. ఇది అండి టెంపుల్, చాలా చాలా బాగుంది. ఇక్కడ చూసారా, కృష్ణుడు తాండవం చేసినట్లు అలా బాగుందండి. నిజంగా చెప్తున్నాను కదా, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు టైం అక్కడే స్పెండ్ చేస్తారండి. ఎందుకంటే అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉందంటే మొత్తం ఈ టెంపుల్ వచ్చి 5 ఎకర్స్ అంటామండి. చాలా బాగుంటుంది, ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ టు గెట్ ది నోటిఫికేషన్. బై బై.